హలో వెల్కమ్ మీడియా ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న మళ్ళీ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు చిరంజీవి అలాగే మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ దృష్టి జాతిరత్నాలు డైరెక్టర్ కేవి అనుదీప్ పై పడినట్లు తెలుస్తోంది కిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా తన పేరు మారి మోగిపోయేలాగా చేసుకున్నాడు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ నవ్వించడమే లక్ష్యంగా రూపొందిన జాతిరత్నాల చిత్రం ఘన విజయం సాధించింది అనుదీప్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ప్రిన్స్ నిరాశ పరిచినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు తన తదుపరి సినిమాని మాస్ మహారాజా రవితేజతో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అవుతూ వస్తోంది ఈ క్రమంలో తాజాగా అనుదీప్ చిరంజీవిని కలిశాడనే వార్త ఆసక్తికరంగా మారింది రీసెంట్ గా చిరంజీవి అనుదీప్ భేటీ అయ్యారట వీరి మధ్య కథకి సంబంధించిన చర్చలు జరిగినట్లు వెనికిడి అనుదీప్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి చిరంజీవి డెవలప్ చేయమని చెప్పారట అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని టాక్ ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా అవలసిందే గతేడాది వాల్దేర్ వీరయ్యలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు అలాంటి చిరంజీవికి అనుదీప్ లాంటి దర్శకుడు తోడైతే కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని అనడంలో డౌటే లేదు ఇలాంటి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బాయ్స్ మీడియా